నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్వాంటెడ్ హెయిర్తో బాధపడుతున్నారా? చికాకు వస్తుందా? కొన్ని అకేషన్స్కి అటెండ్ అవ్వలేకపోతున్నామా? వ్యాక్సింగ్, థ్రెడింగ్, లేజర్స్కి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఈ ప్రోడక్ట్ వాడండి, శాశ్వత పరిష్కారం ఉంటుంది అంటున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెల్ సర్టిఫైడ్ ప్రోడక్ట్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఆర్ఎం ఫుడ్ అండ్ పల్ కాస్మెటిక్ ప్రోడక్ట్ కాస్మెటాలజిస్ట్ మరియు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ నాగలక్ష్మి గారు. వారితో మాట్లాడి ఎలాంటి ఎలిమెంట్స్ తాగున్నాయి, ఎవరు వాడచ్చు, ఏ విధంగా వాడచ్చు, ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. అన్వాంటెడ్ హెయిర్ సమస్య చాలా ఇబ్బందులు పెడుతున్నాయనే చెప్పుకోవచ్చు. సడన్ గా ఫంక్షన్ వచ్చింది, వెళ్ళలేము. ఎందుకంటే థ్రెడింగ్ చేసుకోవడానికి టైం, వ్యాక్సింగ్ వెళ్ళాలి, పార్లర్ కొన్నిసార్లు లేజర్ ట్రీట్మెంట్స్కి వెళ్ళినా కూడా మంచి రిజల్ట్ ఉండలేకపోతుంది సిచ్యుయేషన్ లో. సో ఏంటి, మన ఏఆర్ఎం నుంచి ఎలాంటి ప్రోడక్ట్ ఉంది? అంతకంటే ముందు ఒకసారి ఎందుకు వస్తుంది అన్వాంటెడ్ హెయిర్ ఒక్కసారి డిస్కస్ చేసుకుని ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. తప్పకుండా సంధ్య గారు. ఎందుకంటే ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఆడవారిని వేధిస్తున్న ప్రధానమైన సమస్యల్లో ఈ అవాంఛిత రోమాల సమస్య అనేది ఒకటి. ఈ అవాంఛిత రోమాలు రావటానికి చాలా కారణాలున్నాయి. ప్రధానంగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యే వారిలో, ఈ హార్మోన్స్ ఎవరు ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుందో వారికి అవాంఛిత రోమాలు అనేవి వస్తూ ఉంటాయి. ప్రధానంగా పీసీఓడి, పీసీఓఎస్, అదేవిధంగా ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ ఇష్యూతో బాధపడే వారికి వచ్చేటువంటి సమస్యే ఈ అవాంఛిత రోమాలు. ఇక మరొకటి, అధిక బరువుతో బాధపడే వారు కూడా ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది మనం కనిపిస్తూనే ఉంటుంది. లేదా సమ్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి కూడా మనం తీసుకుంటూ ఉంటాం రెగ్యులర్గా. సో అది కొంతకాలం పాటు కంటిన్యూ చేయటం ద్వారా దాని యొక్క దుష్ఫలితంగా కూడా మనకి చర్మం పైన అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. సాధారణంగా అన్వాంటెడ్ హెయిర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎక్సెసివ్ హెయిర్, రెండు అన్వాంటెడ్ హెయిర్. అంటే మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సాధారణంగా మీరు గమనించండి, మనకి ఫేస్ స్కిన్ పైన ఉండేటువంటి హెయిర్స్ తో పోలిస్తే చాలా ఎక్కువ మనకి స్కాల్ప్ తో పోల్చినట్లయితే. అలా మనకి చాలా చిన్న చిన్నగా హెయిర్స్ ఉండే వరకు మనకి ఏమి ప్రాబ్లం ఉండదు. కానీ ఎక్సెసివ్ గా ఉండే హెయిర్ ఇది. అన్వాంటెడ్ హెయిర్ ఏంటంటే ప్రధానంగా స్త్రీలలో మనకి మూతి చుట్టూ, ఫోర్ హెడ్, జా లైన్, హ్యాండ్స్ ఈ బాగానే ఉండకూడదు. కానీ ఆ ఏరియాస్ లోనే ఇప్పుడు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో ఆ ఏరియాలో ఈ హెయిర్ అనేది పూర్తిగా తగ్గించటం గురించి అని ఏఆర్ఎం ప్రొడక్ట్స్ లో పర్ల్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ అనేది మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నైస్ నైస్. అంటే రెండింటికి, ఎక్సెసివ్ హెయిర్ కి అన్వాంటెడ్ హెయిర్ రెండుకి ప్రోడక్ట్ వాడితే సరిపోతుంది అంటారా? ఖచ్చితంగా. మళ్ళీ రిపీట్ అవుతాయా ఫస్ట్? అందరి నుంచి కమెంట్స్ రూపంలో కానీ ప్రతి ఒక్కరు, మీ క్లయింట్స్ కానీ మేము కానీ ఎవరు అడిగినా రిపీట్ అవుతాయా, మళ్ళీ సమస్య వస్తుంది అంటారా ఈ ఆయిల్ వాడడం వల్ల? సో సమస్య రిపీట్ అవ్వటానికి ఫస్ట్ థింగ్ మనకి ఈ అన్వాంటెడ్ హెయిర్ ఉండేటువంటి హెయిర్ ఫాలికల్ అనేది పూర్తిగా క్లోజ్ అవుతుంది. సో అలా మొత్తానికి క్లోజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనకి స్కిన్ పైకి కనబడే అవకాశమే లేదు. మనకి ఇప్పుడు నేను చెప్పినటువంటి రీజన్స్ వలన ఫామ్ అయిన, అంటే మళ్ళీ మనకి వస్తూనే ఉంటుంది, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటుంది. గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, పీరియడ్స్ ఇష్యూస్ ఉంటాయి, చాలా కారణాలు అనేది మనకి రెగ్యులర్ గా మనకి అటాక్ అవుతూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా దాని డిఫరెన్స్ అనేది మనకి చర్మం పై రాకుండా మొత్తానికి ఆపేస్తుంది హెయిర్ అనేది. ఓకే, మొత్తం రాకుండా శాశ్వత పరిష్కారం చెప్పుకో. అంటే ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది మేడం ఈ ప్రోడక్ట్? ఎక్కువ రోజుల ఇబ్బందిగా ఉంటుందా, ఏ రిస్క్ తో కూడుకుందా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఈ డౌట్స్ క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. దీనికి ఇచ్చే సమాధానం మీరు? తప్పకుండానండి, చాలా మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే ఎవరైనా కొత్తగా చూసే వారికైతే సాధారణంగా వచ్చే డౌట్స్ ఇవి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో ఉండడానికి అంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అనేది లేదు. ఎందుకంటే ఫాలిక్స్ హెయిర్ ఫాలిక్ అనేది మొత్తం క్లోజ్ అవుతుంది కాబట్టి హెయిర్ అనేది మనకి రావటం అనేది ఇక స్టాప్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ స్టార్ట్. ఓకే, సో మీకు స్కిన్ పై ఉండేటువంటి హెయిర్ ఫాలికల్ అనేది ఎప్పుడైతే రూట్ నుండి క్లోజ్ అయిపోతుందో మళ్ళీ మనకి చర్మం పైన హెయిర్ అనేది రావటం అనేది జరగదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది మనకి సైడ్ ఎఫెక్ట్స్ గా కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే పర్ల్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ అనేది పూర్తిగా పర్ల్ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్టెడ్ తో, హెర్బ్స్ తో ప్రిపేర్ అయ్యే ఆయిల్ కాబట్టి 100% సేఫ్. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశమే లేదు. కంప్లీట్లీ న్యాచురల్ అండ్ ఈ ఆయిల్ కి కంప్లీట్లీ ఎఫ్డిఏ సర్టిఫైడ్ ఉంది, ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ అండ్ అన్ని రకాల స్కిన్స్ పైన ఆల్రెడీ టెస్టెడ్ ప్రోడక్ట్ కాబట్టి స్కిన్ కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా సమస్య అనేది పూర్తిగా తగ్గిస్తుంది. వావ్, అందరికి కావాల్సినది. మళ్ళీ మళ్ళీ లేజర్స్ కి వెళ్ళినా కూడా రిపీట్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పారు. హర్బ్స్ తో అంటున్నారు కాబట్టి అందరికీ సూటబుల్, అందరూ వాడచ్చు హ్యాపీగా. సో మరి ఏ విధంగా వాడాలి, ఎలా వాడాలో ఆ డీటెయిల్స్ ఒకసారి. ఏంటి ప్రోడక్ట్ నేమ్ ఏంటి ఎగ్జాక్ట్ గా? సో ఈ మనకుండేటువంటి ఎక్సెసివ్ హెయిర్ ని, అన్వాంటెడ్ హెయిర్ ని కంప్లీట్ గా రిడ్యూస్ చేసే ఆయిలే ఏఆర్ఎం ప్రోడక్ట్స్ లో ఉండే పర్ల్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ ప్లస్ పౌడర్. ఇది మీకు ఒక కాంబో కిట్ గా ఇవ్వటం జరుగుతుంది. సో మనం ఏ భాగాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేటువంటి ఏరియాస్ లో ఏ భాగం అయినా సరే ఒక అనుకున్నట్లయితే ఆ ఏరియాలో మేము ఇచ్చే పౌడర్ అనేది
ఒక కొంత మోతాదులో రోజ్ వాటర్ తీసుకొని ఒక థిక్ పేస్ట్ చేస్తారు. సో ఆ పేస్ట్ని స్మూత్గా ఆ హెయిర్ పైన స్మూత్గా యాంటీ క్లాక్ వైజ్గా క్లాక్ వైజ్గా మనము రబ్ చేయటం ద్వారా ఈ పౌడర్ అనేది ఎప్పుడైతే థిక్ హెయిర్స్ ఏవైతే ఉంటాయో ఆ హెయిర్ని వీక్ చేయటం స్టార్ట్ చేస్తుంది. అండ్ దెన్ మేము ఈ ఆయిల్ అనేది కూడా సజెస్ట్ చేస్తాం. ఈ ఆయిల్ అనేది స్మూత్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్మూత్గా అప్లై చేయటం జరుగుతుంది. ఇలా చేయటం ద్వారా మనకి మొత్తంగా హెయిర్ ఫాలికల్ లోపలికి వెళ్తుంది కాబట్టి హెయిర్ మొత్తం క్లీన్ అవ్వటం మాత్రమే కాకుండా మళ్ళీ రావటం కూడా స్టాప్ చేస్తుంది. అంటే మనం ప్రీవియస్ చూడవచ్చు, ఇంతకాలం మనం రిమూవ్ చేస్తూ ఉన్నాము, ఒక 10 డేస్కో 15 డేస్కో అగైన్ మనకు రిపీట్ వచ్చేస్తూనే ఉంటుంది. వన్స్ ఒకసారి మీకు ఈ పర్ల్ కిట్ అనేది ఎప్పుడైతే యాడ్ అవుతుందో మీకు గ్రోత్ లో చాలా చేంజెస్ చూస్తారు. ఈవెన్ ఒక 15-20 డేస్ నుండి ఒక 1 మంత్ 1.5 మంత్ అయినా సరే ఎందుకు గ్రోత్ ఆటోమేటిక్ ఇంత తగ్గిపోతుంది? ఎన్నో ఇయర్స్ నుంచి ఉండేటువంటి థిక్ హెయిర్స్ అనేవి కూడా మొత్తంగా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, చాలా చిన్న వయసు పిల్లల్లో కూడా అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం ఉంది. ఈవెన్ ఒక 12-13 ఇయర్స్ పిల్లల్ని కూడా మా దగ్గరకు వచ్చి ఆఫీస్కి వచ్చి చెప్తూ ఉంటారు, మేడం ఇంత థిక్ హెయిర్స్ మొత్తం సేమ్ అబ్బాయిల్లో ఉండేట్టుగానే మొత్తం మీసం లాగా గడ్డం లాగా వస్తుంది, అమ్మాయి అసలు స్కూల్కి కూడా వెళ్ళనని బాధపడుతుందని చాలా బాధపడే పేరెంట్స్ నుంచి కలవటం జరిగింది. సో వారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 100% న్యాచురల్గా ఉండేది ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో పర్ల్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ ప్లస్ పౌడర్. డైలీ ట్వైస్ వాడాలా, వన్సా, ఏ విధంగా ఒక్కసారి? సో అంటే మనకి ఇన్నిసార్లు వాడాలి అనేది రూల్ లేదండి. మీరు వెరీ ఈజీ టు క్యారీ, మీరు ఎక్కడికి అవుట్ ఆఫ్ స్టేషన్స్కి వెళ్ళినా ఇంట్లో ఉన్నా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఆయిల్ మీరు అప్లై చేసుకున్నా ఒక 5-10 మినిట్స్ తర్వాత అది మీకు అబ్జర్వ్ అయిపోతుంది. లైక్ మీరు ఆయిల్ అప్లై చేసుకున్నామని కూడా మీరు ఎవరికి అంటే తెలియదు అనమాట. సో ఇంట్లో చాలా మంది ఇష్టపడరు సో ఇలా వాడామని, బట్ మీరు ఫస్ట్ టైం అంటే యూజ్ చేసేటప్పుడు మీరు ఎవరికి సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒకసారి రిజల్ట్స్ చూసిన తర్వాత డెఫినెట్ గా, ఎందుకంటే ఇది మనం దాచుకునే రిజల్ట్స్ ఏమి ఉండదు, ఇంతగా ఉండేటువంటి థిక్ హెయిర్ ఎలాగ మొత్తంగా ఆగిపోయిందని అడిగే వారికి మాత్రం 100% సొల్యూషన్ అండ్ దట్ టు నో సైడ్ ఎఫెక్ట్స్ ప్రోడక్ట్ ఏఆర్ఎం ప్రోడక్ట్స్ ఉంది. డెఫినెట్లీ మేడం, నైస్ సొల్యూషన్ చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా ఆర్డర్ చేయాలి, బ్రాంచెస్ ఎక్కడ ఉన్నా ఆ డీటెయిల్స్ ఒకసారి వీడియో కొత్తగా వాచ్ చేసేవారి కోసం. సో ఈ ఏఆర్ఎం ప్రోడక్ట్స్ అనేది 16 సంవత్సరాలుగా హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లేన్ లో మాలిక్ ఛాంబర్ లో 4th ఫ్లోర్లో అనేది ఉండడం జరిగిందండి. ఇక్కడికి మీరు వచ్చి చూసి తీసుకుందాము అనుకునేవారు ఎప్పుడైనా సరే మీరు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు, మార్నింగ్ 10 టు ఈవినింగ్ 7:30 లోపు మీరు ఏ టైంలోనైనా విజిట్ చేయవచ్చు. లేదు మీకు హోమ్ డెలివరీ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్పై కనబడే కస్టమర్ కేర్కి కాల్ చేసినట్లయితే మా కంపెనీ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ మీతో వివరంగా ఏ ప్రోడక్ట్ గురించి అయినా సరే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీకు హోమ్ డెలివరీ అయిన తర్వాత కూడా మీరు కాల్ చేస్తే ఏ ప్రోడక్ట్ ఏ విధంగా వాడాలి, మీకు వాడే విధానం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ప్రోడక్ట్ రీచ్ అయిన తర్వాత కూడా ఈవెన్ ఒక 15-20 డేస్ నుండి మా కస్టమర్ కేర్ సర్వీస్ నుండి ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. లైక్ తీసుకున్నారు, రిజల్ట్ ఎలా ఉంది, వాడేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా మీతో మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్, మేడం. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, అలాంటి వారికి మంచి సొల్యూషన్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. సో వీఆర్స్ చూసారు కదా, అన్వాంటెడ్ హెయిర్తో చాలామంది బాధపడుతున్నాం కదా. సో ఈ ఆయిల్ అండ్ పౌడర్ వాడడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది అంటున్నారు. సో ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, మిగతా డీటెయిల్స్ని తెలుసుకోండి. ఇది వాళ్ళు చెప్పి సో నమస్తే.